తొలిసారి తెలంగాణకు వస్తున్న కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీకి గ్రౌండ్ వెల్కమ్ చెప్పేందుకు టీ కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రియాంక సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ణాటక నుంచి సాయంత్రం 4 గంటలకు ప్రియాంక శంషాబాద్ విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి బయలుదేరి 4:45 సరూన్ నగర్ స్టేడియానికి చేరుకొని యువ సంఘర్షణ సభలో ప్రసంగిస్తారు. తర్వాత శంషాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. కర్ణాటకలో ప్రచారం ముగించుకొని హైదరాబాద్కు రానున్న ప్రియాంక కేవలం గంటన్నర మాత్రమే హైదరాబాద్లో ఉండనున్నారు. ప్రియాంక సభ కోసం టీపీసీసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికరావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు. 50 మంది కూర్చునేలా విశాలమైన వేదికను తీర్చిదిద్దారు. స్టేజ్ ముందు భాగంలో వీవీఐపీలు, మహిళల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వేలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులతో కలిసి ఎల్బీ నగర్ కూడలిలోని శ్రీకాంతాచార్య విగ్రహం నుంచి సరూర్ నగర్ స్టేడియం వరకు నిరుద్యోగ జంగ్ సైరన్ ర్యాలీ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ర్యాలీలో పాటు సరూర్ నగర్ బహిరంగ సభలో పాల్గొంటున్నందున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రియాంక సభలో భారీ ప్రజా సమీకరణ కోసం రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో యువత తరలి రావాలని ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభ వేదిక మీద నుంచి ప్రియాంక గాంధీ, మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలు ఉద్యోగ కల్పనలో చేస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు హైదరాబాద్ యువ డిక్లరేషన్ను ప్రియాంక గాంధీ ప్రకటించనున్నారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై అన్ని స్థాయిలో పోరాటం చేస్తున్న కాంగ్రెస్ తాము అధికారంలోకి వచ్చాక ఉద్యోగ కల్పన విషయంలో ఏం చేస్తామో ఈ డిక్లరేషన్ ద్వారా వివరించనున్నారు. ఉద్యోగ కల్పనతో పాటు డిక్లరేషన్లో పలు కీలక అంశాలున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్లో ఏం ఉండనుంది? డిక్లరేషన్లో ఎలాంటి అంశాలు చేర్చారు? హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించే యువ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ ప్రకటించబోయే డిక్లరేషన్పై ఎలాంటి చర్చ జరుగుతోంది? ఈ డిక్లరేషన్తో నిరుద్యోగ యువత కాంగ్రెస్తో కలిసి వస్తోందా? వాచ్ ది స్టోరీ. సరూర్ నగర బహిరంగ సభ వేదిక మీద నుంచి ప్రియాంక గాంధీ, మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ కల్పనలో చేస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ను ప్రియాంక గాంధీ ప్రకటించనున్నారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై అన్ని స్థాయిల్లో పోరాటం చేస్తున్న కాంగ్రెస్ తాము అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల కల్పన విషయంలో ఏం చేస్తామో ఈ డిక్లరేషన్ ద్వారా వివరించనున్నారు. అయితే ఈ డిక్లరేషన్లో పలు కీలక అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. యూత్ డిక్లరేషన్లో ఫస్ట్ ప్రయారిటీగా తెలంగాణ అమరుల కుటుంబాలకు ప్రాధాన్యత కల్పించనున్నారు. తొలి మలిదేశ ఉద్యమంలో ప్రాణాలర్పించిన కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపు పత్రం ఇవ్వనున్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలకు ప్రతి నెల 25,000 రూపాయల పింఛన్, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామనే హామీ ఇవ్వనున్నారు. మున్సిపల్ కమిటీ ప్రకారం ఖాళీలున్న 2 లక్షల ఉద్యోగాల భర్తీతో పాటు ప్రతి ఏడాది జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న విషయాన్ని యూత్ డిక్లరేషన్లో చేర్చారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం వచ్చే వరకు ప్రతి నెల 4,000 రూపాయల పింఛను ప్రకటించనున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కింద సకాలంలో విద్యార్థుల పూర్తి ఫీజులను చెల్లించే అంశాన్ని యూత్ డిక్లరేషన్లో ప్రకటించనున్నారు. వీటితో పాటు యువత ఉపాధి కల్పన దిశలో మరిన్ని అంశాలు ఉండే ఛాన్స్ ఉంది. అయితే ప్రియాంక గాంధీ సభపై కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్ జిల్లాల్లో చేసిన నిరుద్యోగ సభలకు భారీగా యువత తరలివచ్చి సక్సెస్ చేసిన నేపథ్యంలో ప్రియాంక గాంధీ సభకు కూడా యువత పోటెత్తుందనే అంచనాలు టీ కాంగ్రెస్ ముందు. ఇక యూత్ డిక్లరేషన్ ద్వారా యువతలో భరోసా నింపుతామన్న నమ్మకం కాంగ్రెస్లో కనిపిస్తోంది.